ఈ మంత్రము ఏ మంత్రమో తెలిసినదా? సత్యముగా తెలియదయ్యా. మృత్యుంజయ మంత్రమే తెలియని వీడు చావులేని వరములా పొందుంటాడు. మహారాజా, ఒక ఆలోచన. అదేంటంటే, వాటి పరీక్షించి మీరు నిర్ణయిస్తే. అయ్యా, మీరు చిత్తం ఏమిటయ్యా ఇది? ఖడ్గమునకు నూనె పూచి ఉంచవచ్చు కదా, అవసరమునకు బయటికి రానంటున్నది. ప్రభు ముత్యం అదిగో మహారాజా. ఓ, బోలెడు ముత్యాలు. ఓ మహారాజా, ముత్యాల దేవి అన్న పేరుకు తగినట్టుగానే ఉన్నది. అక్కడ ఒక ముత్యం ఉన్నది. వీరికి ఏమైనది? వీరు చావులేని వరం పొందలేదని రుజువైనది. వీని తలతప్పిన వైనం వింతలకే వింతలాయినది. వీనికి చావులేని వరం ఉన్నదేమో. మహారాజా, ఇదంతా ఒట్టి గుడ్డి అదృష్టం. గుడ్డి వచ్చేవాడు అదృష్టం అదృష్టమే కదా. ఇంత పట్టుకో. అయ్యా, సామాన్యుడివి నీకెలా చావులేని వరం? మహారాజును నా కోసం. మహారాజులు వారిని ప్రాధాయపడటమా? ఏయ్ అల్ప ప్రాణి, అయ్యా దూరంగా ఉండు. భేషుగ్గా ఉన్నారు. నువ్వు చావులేని వరం పొందలేదని ఇప్పుడే నిరూపిస్తాను. అయ్యా, నీ కళాకారుణ్ణి. ఓ కళాకారుడు నిత్యం చచ్చి బతుకుతాడు అని చెప్పినట్టుగా నేను చచ్చి బతికిన వాడని చెప్పొచ్చేమో, కానీ చావులేని వరం లేదు, ఏమీ లేదు. జోషులు కూడా ఊహించి చెప్పలేని ఈ రాజయోహం. ఈ రాజమా అందమైన శిల్పం ఎవరిది? యువరాణి కల్పవల్లి శిల్పం. మీకింత అందమైన కూతురా? అది నేను మనవాడబోయేది. ఓ, ఎప్పుడు వివాహం? పిచ్చి ఎప్పుడు కుదురునా అని ఎదురు చూస్తున్నాను. మరి అలా తెలియటలేదే. ప్రభు, నేను ఒకటి చెప్పనా? చెవిలో ఇలా కోకిలిని వదిలి కాకిని పంచడం, ఈ మంత్రులిద్దరూ చెప్పేది వినటం, కాస్త వీటిని దూరం చేయగలిగితే తప్పక పిచ్చి కుదురుట దజ్జం. ఎవరికి? తరికి పోగులు వేసి కాకులు కనివేస్తాం. ప్రభు అనుమతి, ఇప్పటికే అది నాలుగు పెద్ద చెవులను తిని ఉన్నది. ఒంటికి సరిపడదు. కొంచెము నీ చెవిని నా జీవ మహారాజా. రహస్యము చెప్పమని రావయ్యా. ప్రభు నాకు అందరూ వచ్చి తగలడండి. మొదట మనల్ని మనం రక్షించుకుందాము. రండి రండి, నువ్వు ఇక్కడే ఉండము. కానీ